అందరికీ నమస్కారం అండి. మనము నల్లగా ఉండే శివలింగాన్ని చూసుంటాము, అలాగే కొన్ని చోట్ల అంటే అమర్నాథ్ లాంటి చోట్ల తెల్లగా ఉండే మంచుతో ఉండే శివలింగాన్ని చూసుంటాము. కానీ వివిధ రంగుల్లో ఉండే శివలింగాన్ని గురించి మనం ఎప్పుడూ విని ఉండము. అయితే రోజుకు 3 సార్లు రంగులు మార్చే శివలింగాన్ని చూడాలంటే మనం వెంటనే రాజస్థాన్ వెళ్ళాలి. ఎందుకంటే రోజుకు 3 సార్లు రంగులు మార్చే అఖిలేంద్రనాథ్ దేవాలయము ఈ రాజస్థాన్లోనే ఉంది. ఈ దేవాలయంలో శివుడు ఉదయం పూట ఎరుపు రంగులోనూ, మధ్యాహ్నం పూట కాషాయ రంగులోనూ, సాయంత్రం పూట తామరకాయ రంగులోనూ ఉంటారు. ఇలా రంగులు మార్చడానికి కారణము సూర్యుని కిరణాలు పట్టమే అని కొందరు శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కానీ అది నిజమనటానికి ఎలాంటి ఆధారమూ లేదు. అయితే మరి శివలింగము 3 సార్లు ఎందుకు రంగులు మారుస్తున్నది అన్న విషయాలను గురించి తెలుసుకోవాలంటే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మీకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ అఖిలేశ్వర్ మహాదేవ్ ఆలయము 2500 సంవత్సరం క్రితం నాటిది. ఈ ఆలయంలో జరిగే ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ వింతైన దృశ్యాన్ని చూసి తరించిపోతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకర్షణ నంది విగ్రహము. ఈ నంది విగ్రహము పంచలోహాలతో తయారు చేయబడి ఉంది. పూర్వము తురుష్కులు ఈ దేవాలయం పైన దండెత్తినప్పుడు ఈ విగ్రహం నుంచి తేనెటీగలు బయటకు వచ్చి వారిని బయటికి తరిమాయని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ అఖిలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని శివలింగము స్వయంభూ శివలింగము. స్వయంభూ శివలింగం కదా, ఇది ఎంత లోతుందో చూద్దామని కొంతమంది ఈ లింగం చుట్టూ తవ్వటం ప్రారంభించారు. అయితే ఎంత తవ్వినా కూడా లింగం యొక్క అడుగు వారికి కనపడక ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. మన భారతదేశంలో చాలామందికి ఈ అఖిలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని గురించి తెలియదు, ఈ ఆలయంలో ఉన్న అద్భుతమైన విషయాలను గురించి కూడా తెలియదు. ఇక్కడ ఉన్న శివలింగానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది, ఎన్నో మహిమలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఆ స్వామిని వేడుకున్నట్లయితే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. పెళ్లిగాని వారు గనక ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కుకున్నట్లయితే వారికి తొందరగా పెళ్ళవుతుందని అక్కడ స్థానికులు చెప్తుంటారు. ఈ శివలింగము ప్రపంచంలో దాగున్న ఎన్నో రహస్యాలకు ఒక ఉదాహరణ. ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఇలాంటి శివలింగమే ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో కూడా ఒకటి ఉందట. ఇక్కడ ఆలయంలో శివలింగం కూడా రోజుకు 3 సార్లు రంగులు మారుకుంటూ ఉంటుందట. ఈ దేవాలయము మన దేశ రాజధాని అయిన ఢిల్లీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. ఈ దేవాలయాన్ని దర్శించడానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మహిమలను చూసి అబ్బురపడుతూ ఉంటారు. ఇలా మన దేశంలో ఎన్నో మహిమలు, రహస్యాలు ఉన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.